దివంగత మాజీ ప్రధాని పివి నరసింహరావు కుమార్తె సురభి వాణిదేవి తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తుండడం తెలిసిందే హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ పట్టభద్రుల స్థానం నుండి పోటీ చేసేందుకు ఆమెకు సీఎం కేసీఆర్ బీఫోరాన్ని అందించారు అయితే నామినేషన్ చేసేందుకు ఎంతో ఉత్సాహంతో వెళ్లిన వాణిదేవికి నిరాశ ఎదురైంది నామినేషన్ పత్రాలు సరైన ఫార్మెట్లో లేవని అధికారులు తిరస్కరించారు అప్పటికే సమయం మించిపోవడంతో వాణిదేవి నిరాశతో వెనక్కిరిగారు If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.